ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల కంచుకోట అయిన విజయవాడలో నిర్విరామంగా కొనసాగుతుంది. జగన్ తలపెట్టిన ఈ సంకల్ప యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం నాయకులు అధికార బలంతో చేస్తున్న అవినీతి అరాచకాలను ఒక్కొక్కటి ప్రజలకు వివరిస్తూ వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై దుమ్మెత్తి పోశారు ఆయన. విజయవాడకు దగ్గరలో ఉన్న భూములను అమరావతి స్థల నిర్మాణం పేరుతో రైతుల భూములను అక్రమంగా చంద్రబాబు గద్దల్లా తన్నుకుపోయారని జగన్ మండిపడ్డారు. ఉండవల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మొదట్లో లంక భూములకు ప్యాకేజీ రాదని ప్రచారం చేసిన టీడీపీ నేతలు రైతుల దగ్గర నుంచి చౌకగా భూములు కొట్టేశారని ఆరోపించారు. రాజధానికి భూములు ఇచ్చిన కుటుంబాల్లో అందరికీ కేజీ టు పీజీ ఉచిత విద్య అని చంద్రబాబు చెప్పారని, కానీ ఇవాళ పిల్లలు కాలేజీలకు వెళ్లడానికి కనీసం బస్సు కూడా లేని పరిస్థితి నెలకొందని జగన్ ఆరోపించారు. అలా ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు మాటలు చెబుతూనే ఉన్నారని, ఇంకా ఆయన మాటలు ఎవరు వినరని తెలిపారు. దీంతో పాటు గత ఎన్నికల ప్రచారంలో సుమారు 600 పైగా మోసపూరితమైన హామీలను ప్రకటించి ప్రజలను నిలువున ముంచేశారని జగన్ మండిపడ్డారు. అమరావతి సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న చంద్రబాబు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కృష్ణానది పక్కనే ఉన్నా కానీ ఉండవల్లి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించలేని దౌర్భాగ్యమైన పరిపాలనలో మనం ఉన్నామని అన్నారు. మీ అందరి చల్లని ఆశీస్సులతో వైసీపీ అధికారంలోకి వస్తే వెంటనే ఉండవల్లి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని వారికి జగన్ హామీ ఇచ్చారు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.